హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఎవరైనా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ అండి. జస్ట్ మీరు ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. సో ఇందులో ఏంటంటే మీరు మార్జిన్ పెట్టుకొని మీరు షేర్ చేస్తే ఆ మార్జిన్ అమౌంట్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నది. సో ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే మార్జిన్ పెట్టుకోండి, అలాగే మనీ అనేది ఎర్న్ చేయండి. సో ఈ మీషో అనేది ఎవ్రీ 10 డేస్కి మీ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్గా అకౌంట్లోకి పడిపోతుంది. సో మరి ఇంకెందుకు లేటు? వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మనీ అనేది ఎర్న్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో ఒక బ్లాగ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇది ఆఫ్టర్నూన్ నుంచి నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను, బట్ నేను మార్నింగ్ ఒక రెసిపీ చేశాను, అది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. సో చాలా సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. అండ్ జ్యువెలరీ గురించి చెప్పాలి అంటే ఈ జ్యువెలరీ ఆల్రెడీ నేను రివ్యూ చేసేసానండి. ఇది నేను ప్రియాస్ కలెక్షన్స్ అని చెప్పి తన దగ్గర తీసుకున్నాను, బాగుంటుంది. సో నాకు నచ్చింది అనమాట. సో ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి వైట్ పర్ల్ సెట్ వేసుకోవాలనిపించి వేసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ రివ్యూ చేసేసానండి, వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. ఈ టాప్ కొంచెం లూజ్ ఉంటుంది, లూజ్ అయ్యింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్ హ్యాండ్స్ వస్తాయి, చాలా చాలా బాగుంటుంది. చాలా లాంగ్ బ్యాక్ నేను తీసుకున్నాను, వెస్ట్ సైడ్లో తీసుకున్నా అనమాట. సో ప్రైజ్ అయితే నాకేం గుర్తులేదు. సో ఇలా ఉంటుంది టాప్, కంప్లీట్గా కాటన్, చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో పెద్దగా ఏం రెడీ అవ్వలేదు, రెడీ అయ్యాను కానీ ఏమైందంటే పని చేస్తూ ఉన్నాను, చాలా పనులు ఉన్నాయి. పనులు అంటే మీ అందరికి ఎలా ఉంటాయో సేమ్ అలాంటి పనులే. సో ఆ పనుల వల్ల అలిసిపోయి సలిసిపోయి ఉన్నాను అనమాట, అందుకే నా ఫేస్ అలా ఉంది. సో ఎనీవేస్, న్యాచురల్గా ఉంటే మీకు ఇంకా నచ్చుతున్నాను కాబట్టి సో ఇలా వచ్చేసాను అనమాట. సో మీకు ఈ జ్యువెలరీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నేను టైటిల్లో పెట్టినట్టు మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు బ్యూటిఫుల్ గిఫ్ట్ పంపించారండి, చాలా స్పెషల్ గిఫ్ట్ అని చెప్పచ్చు యాక్చువల్గా. ఎందుకు అంటే నేను తను వన్ ఆఫ్ ది రీసెల్లర్ అనమాట, మౌనిక అని చెప్పి. ఒక టాప్ నేను వెతికాను, ఆ టాప్ తన దగ్గర అడిగాను అనమాట. అంతకుముందు చాలాసార్లు అడిగాను, మౌనిక ఈ టాప్ ఉంటే పంపించు, నాకు కావాలి, నాకు చాలా బాగా నచ్చిందని. ఫోటోలో మటుకు అమేజింగ్గా ఉంది అసలు, ఎందుకో నాకు చూడంగానే కళ్ళకి నచ్చింది అనమాట, తీసుకోవాలనిపించింది. ఆ టాప్ వచ్చి ఎప్పుడు నేను అడిగినా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే. సో అక్క లేదక్క అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, అయ్యో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అన్నది. సో సడన్గా సర్ప్రైజింగ్గా నాకు ఆ టాప్ పంపించేసింది, నేను చూసి షాక్ అయిపోయాను అనమాట. సో వెంటనే తనకు కాల్ చేశాను, మౌనిక నువ్వేనా సెండ్ చేసిందంటే అవునక్క బాగుందా నచ్చిందా అని అడిగింది. సో ఆ టాప్ వచ్చేసి ఇదనమాట. నేను కావాలంటే మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను. పిక్చర్లో మటుకు నాకు ఎంత బాగా నచ్చిందో బయట కూడా అంతే బాగుంది, చాలా చాలా బాగుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇది రేయాన్ కాటన్ అండి, మీకు కంప్లీట్గా ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో అంతా మీకు ఎల్లో ఉంటుంది అండ్ బార్డర్స్లో మీకు ఇలా బ్లూ వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ అనార్కలీ టైప్ ఆఫ్ టాప్ అండి ఇది. సో క్లాత్ కూడా బాగుందండి, నాకు క్లాత్ కూడా బాగా నచ్చింది, చాలా స్మూత్గా ఉంది, మెత్తగా ఉంది. అండ్ ఇది హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్సే ఇచ్చారు. సో బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తన లింక్స్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది అనమాట ప్యాటర్న్, ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్. ఎందుకో నాకు చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. 2-3 టైమ్స్ అడిగాను దాన్ని, నాకు స్టాక్ వస్తే చెప్పబ్బా నేను తీసుకుంటా అని చెప్పి. సో సడన్గా పంపించింది తను. సో స్టాక్ వచ్చి రాగానే పాపం బుక్ చేసినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది రావడం, సడన్గా రావడం అనేది ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు రెసిపీ చూసి వచ్చేయండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను లైట్గా పులిహోరలా చేసేసానండి, లెమన్తోని లిక్లేష్కి బాక్స్లో. అండ్ దాంతోపాటు పెరుగు పెట్టాను. వాడు యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడైతే పెడతాను, ఫస్ట్ టైం నేను వాడు బాక్స్లో ఇలా పెట్టడం. అండ్ ఏమైందో తెలుసా, సగం తిని సగం వదిలేసి వచ్చేసాడు. సో మళ్ళీ నేను ఇది రిపీట్ చేయదలుచుకోలేదు. పిల్లలతో నాకు కిడ్స్ స్నాక్ బాక్స్ అనేసరికి నాకు కూడా మీలాగే చాలా చాలా టెన్షన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నానండి. నేను చేస్తుంది పీతలు కర్రీ.
సో దీనికి సింపుల్గా ఆయిల్ హీట్ చేసుకొని కరివేపాకు, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. సో నా ఫేవరెట్ డిష్ అండి ఇది. మీకు ఎప్పుడు చూపించట్లేదు, నేను చాలాసార్లు చేసుకున్నాను ఈ మధ్య, బట్ ఎప్పుడు చూపించలేదన్నమాట. సో ఇందులోని పసుపు అండ్ సాల్ట్ రెండు వేసేసుకొని ఆనియన్స్ మంచి ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకున్నాను. సో ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు మీరే రెసిపీ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అసలు మర్చిపోద్దు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి రెండు వేసుకున్నాను. యాక్చువల్గా జీలకర్ర పొడి అవసరం లేదు, ధనియాల పొడి ఒక్కటే ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీతలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు మ్యారినేట్ చేసుకొని నేను ఒక 1 అవర్ పెట్టుకున్నానండి, అది ఇందులో వేసేసుకున్నాను అనమాట. కొంచెం ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే ఇలాంటి రెసిపీ ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు. సో నా ప్రాన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి, ఆయిల్ అండ్ ఆనియన్స్ మసాలా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పీతలకి మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి కంప్లీట్గా. సో మనకి ఫ్రై అయిపోతూ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా, మీరు మటుకు షేర్ చేసుకోండి మీరే రెసిపీస్ చేశారనేది, నాకు తెలియపోతే నేను కూడా తెలుసుకుంటాను కదా, అందుకేనమాట. సో నా రెసిపీస్ మీరందరూ తెలుసుకుంటున్నారు, మరి మీ రెసిపీస్ నేను తెలుసుకోవద్దా? సో అందుకే మీ రెసిపీస్ కూడా నాకు షేర్ చేస్తుండండి కామెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసేసి మిక్స్ చేసేసుకొని మగ్గించుకోవడమే అంతే. లాస్ట్లో ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని కర్రీ గ్రేవీ వచ్చేలాగా మీరు చూసుకోవచ్చు, లేకపోతే ఇలాగ సెమీ గ్రేవీలా కూడా చూసుకోవచ్చు. చాలా మంది ఈ బ్యాగ్ కోసం అడుగుతున్నారండి, జ్యువెలరీ బాక్స్ బ్యాగ్ అని చెప్పి. సో ఈ బ్యాగ్ వచ్చి నేను తీసుకుంది బాగీ కలెక్షన్స్ అండి. నేను కింద మీకు లింక్ ఇస్తాను, తన దగ్గర ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. క్వాలిటీ చాలా బాగుంది, నేనైతే ఫుల్గా నింపి పెట్టేసుకున్నాను కంప్లీట్గా. సో అంతే. అండ్ దీంట్లో పార్టీషన్స్ కూడా ఉంటాయి, మీకు మామూలుగా నేను చూపిస్తున్నాను అంతే, జస్ట్ ఇలాగా ఇందులో లోపల పౌచెస్ ఉంటాయి. సో ఆ పౌచెస్ ద్వారా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉంటాయి. మీరు మీకు కావాలనుకుంటే ఈ బ్యాగ్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఓకేనా? అండ్ ఈవినింగ్ మేము ఎగ్జిబిషన్కి వచ్చామండి, ఇది ట్రైబల్ ఎగ్జిబిషన్ అనమాట. సో ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, టోటల్గా ఇండియాలోని అన్ని ట్రైబ్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అండి. సో అన్ని ఏమంటారు స్టేట్స్ నుంచి మనకి ఏవైతే ఫేమస్ ఉంటాయో ట్రైబ్స్ ఫేమస్ అవన్నీ అనమాట. సో ఇది వచ్చి వైఎంసీఏలో జరుగుతుందండి. అండ్ ఇది 23rd వరకు ఉన్నది, మీరు కావాలంటే వెళ్ళొచ్చు. ఏమన్నా యూనిక్గా డిఫరెంట్గా కావాలి, ట్రైబ్స్లో ఏమన్నా కావాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. సో నేను ఓవరాల్గా ఏమేమి ఉన్నాయనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ చూపించాను క్యాస్ట్ ఐరన్స్, అవి మటుకు నాకు బాగా నచ్చాయి, మేబీ తీసుకుంటాను ఒక 2 డేస్ ఆగి వెళ్ళి. ఈసారి మటుకు మీకు ఎక్స్ప్లోర్ చేసి చెప్దాము అని చెప్పి నేను గబగబా వెళ్ళి చెక్ చేసుకొని వచ్చాను. సో నార్మల్గానే మనకి ఏవైతే ఏమంటారు ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటాయి కదా, సో అవి ఉన్నాయి. అండ్ డిఫరెంట్ స్టేట్స్ అండి. ఇప్పుడు రాజస్థానీ నుంచి ఒకటి ఫేమస్ ఉంటుంది, మణిపురి నుంచి ఒక ఫేమస్ ఉంటుంది, సిక్కిం నుంచి ఒక ఫేమస్ ఉంటుంది. సో వాళ్ళ ట్రైబ్స్ అంటే వాళ్ళ విలేజెస్ అంటే వాళ్ళ పురాతన కాలం నుంచి ఏవైతే ఫేమస్ అయ్యి ఫేమస్ అంటే ఐ మీన్ ఆ నేటివిటీ ఏదైతే ఉన్నదో ఆ నేటివిటీకి సంబంధించినవన్నీ వీళ్ళే హ్యాండ్తో చేసి ఇలా ఎగ్జిబిట్ చేస్తారనమాట. సో కావాల్సిన వాళ్ళు వచ్చి పర్చేస్ చేస్తే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం, అంటే మన పునాదులు అంటారు కదా అవన్నమాట ఇవన్నీ. సో మన పునాదిని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి అన్నట్టుగా ఈ ఎగ్జిబిషన్స్ అనేది గవర్నమెంట్ మనకి అందిస్తున్నాయన్నమాట ఆ ఒక్క ఉద్దేశంతోనే. సో ఇందులో కలెక్షన్స్ వచ్చేసి నేను చెప్పాను కదా, మీరు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి ఫేమస్ కదా, అలా దాన్ని బట్టే ఉన్నాయన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, తెలంగాణ ఉంది, మధ్యప్రదేశ్, జార్ఖండ్, సిక్కిం, సో ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఉత్తరాఖండ్ చూసారా, ఉత్తరాఖండ్ అయితే ఇలాంటి బుట్టలు ప్లేట్స్ అవన్నీ ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేసి గుజరాత్ అన్నమాట. గుజరాత్ అంటే మనకి దాండియా అవన్నీ గుర్తొస్తాయి కదా, సో దానికి సంబంధించిన క్లాతింగ్ అవన్నీ. అండ్ ఇక్కడ డిఫరెంట్ గ్లాస్ ఐటమ్స్తోని రకరకాలు చేసిన ల్యాంప్స్, షెల్ఫ్స్లు అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఈ పర్సెస్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకునేవి చాలా బాగున్నాయండి, మీరు కావాలంటే ట్రై చేయండి ఈ సెట్స్ అన్నమాట. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. అండ్ ఇది కర్టెన్ అండి, పార్టీషన్స్ ఎవరైనా చూసినట్లయితే హాల్ పార్టీషన్స్ మనకి కావాలి కదా, సో అలాంటి వాటికి ఇలాంటి కర్టెన్స్ బాగుంటాయి. అండ్ ఇక్కడ టాప్స్ కూడా ఉన్నాయి,
ఇది ఒక్క టాప్ వచ్చేసి గోటా వర్క్ టాప్స్ అండి. ఈ ఒక్క టాప్ మనకి 750 పడుతుందంట, అండ్ సెట్ వచ్చేసి 1100 ఎంతో చెప్పారు. సో ఈసారి అయితే నేనైతే ఏం షాప్ చేయలేదు, జస్ట్ చూసి వచ్చాను. బట్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ 2 డేస్లో వెళ్ళి ఏదో ఒకటి షాప్ చేస్తాను, చేస్తే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా బొమ్మలు, డాన్సింగ్ డాల్స్ ఉంటాయి కదా అవి, నాకైతే చూడగానే నా ఫేస్లో స్మైల్ వచ్చింది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో అవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ చూసారా చిన్న పిల్లలకి ఎంత బాగున్నాయంటే, ముఖ్యంగా అమ్మాయిలకండి, పాపం వాళ్ళకి ఏం కొనడానికి ఎగ్జిబిషన్స్ అంటే అమ్మాయిలకే ఉంటాయి, పిల్లలు ఆడపిల్లలకే ఉంటాయి. అండ్ ఈ యాంక్లెట్స్ చూసారా ఎంత నచ్చాయంటే, నాకు చాలా హెవీ ఉన్నాయి, 1500 అంటండి అవి. సో నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది, మేబీ ఫ్యూచర్లో కొనుక్కుంటే కొనుక్కుంటాను. సో నాకు చిన్న చిన్న జ్యువెలరీస్ ఎంత ఇష్టమో పెద్ద జ్యువెలరీస్ కూడా అంతే ఇష్టం. అండ్ ఇక్కడ చైర్స్ ఉన్నాయి, లిక్లేష్కి పర్ఫెక్ట్గా సరిపోయింది, బట్ తీసుకోలేదు, లెట్స్ సీ తీసుకోవాలి. సో ఇదేనండి ఈ ఎగ్జిబిషన్, ఎలా ఉంది మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, YMCA దగ్గర ఉంది, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓకేనా, హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో, థ్యాంక్ యూ.